హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ తరపున వచ్చాము. ఈ కరోనా టైంలో చాలామంది బీదవాళ్ళు పని లేక లేదంటే వాళ్ళకి ఇన్కమ్ ఏమి లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ట్రస్ట్ తరపున వాళ్ళందరికీ బియ్యము అలాగే నిత్య యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి పప్పు సబ్బు అలాగే మాస్క్ క్లోత్ మాస్క్ తయారు చేయించాము మేము. అలాంటివి అన్నీ వాళ్ళకి యూస్ అయినట్టు వాళ్ళకి ఇస్తున్నాము. అంటే అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము చేతులతోటి సబ్బులతోటి చేతులు కడుకోవాలని. అలాగే క్లోత్ మాస్క్ రీయూస్ అవుతుంది వాళ్ళకి అది ఉదికి మళ్ళీ వాడుకోవచ్చని. సో అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పుకుంటూ వాళ్ళని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. మేము బీద వాళ్ళకి అందరికీ నిత్యావసర వస్తువులు బియ్యము అదని పంచుతున్నా కాబట్టి మేము ఇక్కడ టీచర్స్ కాలనీ బియ్యం రెడ్డిలు కూడా టీచర్స్ కాలనీ కూడా రావడం అయింది. సో అందరికీ ఇక్కడ మా వల్ల అయ్యే అంతవరకు మేము వీలైనంతవరకు అందరికీ మేము అన్నీ అందించుకుంటూ అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నాము. మేము ఒక 1 వీక్ నుంచి చేస్తున్నాము. ఇలానే డిఫరెంట్ ప్లేసెస్లో చాలా దగ్గర చేసాము. నాగోల్ బండ్ల కూడా ఈవెన్ సికింద్రాబాద్ కూడా చేసాము మేము. బోయినపల్లి కూడా చేసాము. సుమారుగా ఇప్పటికి 300 కుటుంబాలకు మేము సహాయం చేసాము. 300 పైననే అయి ఉండొచ్చు. ఇంకా మేము అంటే పరిస్థితి ఎలా పోతుందో లాక్డౌన్ మళ్ళీ సాగితే మళ్ళీ చేయాలని అనుకుంటున్నాము. దానికి అందరూ బాగానే మా కాలనీ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అలాగే మా ఫ్రెండ్స్ కానీ అందరం బాగానే సహాయం అందించుకుంటూ మేము ఇది చేస్తున్నాము. అందరూ డొనేషన్ వాళ్ళే వచ్చి మాకు ఇస్తున్నారు. వాళ్ళ సహాయంతో కూడా మేము అందరికీ ఇలా చేయగలుగుతున్నాము. ధన్యవాదాలు. నేను హైదరాబాద్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో దబీర్పురాలో అడిషనల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. నీ ఇక్కడ నివాసం ఉంటా ఎల్బీ నగర్ ఏరియాలో, ఇక్కడనే పక్కనే కాలనీలో. హ్యుమానిటీ చారిటీ ట్రస్ట్ వాళ్ళ తరఫున, ఇందిరా పుస్తకాలు నాగోల్ వారి తరఫున, ఇక్కడ ఉన్న పేదలకు ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళు ఫుడ్కు ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. జస్ట్ ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా నుంచి ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఆహార పదార్థాలు బియ్యము పప్పు సబ్బు మాస్క్ లాంటివి అందజేయడం జరిగింది. మా కాలనీ వాళ్ళ తరఫున మేము ఈ స్వచ్ఛంద సంస్థ హ్యుమానిటీ స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు వారు ఇంకా ఎన్నో చేపట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.